నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ట్విట్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద గ్లోబ్ గ్లోబ్ మారింది మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి రోజుకో వివాదం ముసురుకుంటుంది ఒకవైపు బ్లూటిక్ పరేషాన్ మరోవైపు ఉద్యోగుల బూస్టింగ్ ప్రతి యాక్టివిటీకి యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలి అని చూస్తున్నాడు మస్క్ పక్క బిజినెస్ మెన్ లా ఆలోచిస్తున్నారు ఇది ట్విట్టర్ పై ప్రభావం చూపిస్తుంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫ్యూచర్ ఏంటి ఎరన్ పంజరంలో పిట్టకు దివాలా తప్పదా పక్కా కమర్షియల్ మైండ్తో గట్టెక్కిస్తారా మస్క్ మనసులో మరో అజెండా ఉందా ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్ సోషల్ మీడియా ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ఇష్టాయిష్టాలు ఆరోగ్య సూత్రాలు వార్తలు విశేషాలు అవి కాదు ఇవి లేవు అనకుండా అన్ని సోషల్ మీడియాలోనే ఇప్పుడు ఇది మనిషి జీవితంలో భాగమైందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అలాంటి సోషల్ మీడియాలో ట్విట్టర్ది ప్రత్యేక స్థానం కానీ ఇప్పుడు అదే ట్విట్టర్ చిక్కుల్లో పడింది మస్క్ మస్క్ చేతిలో చెక్కి పంజరంలో పిట్టలా మారిపోయింది టెక్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న నిర్ణయాలు గందరగోళం సృష్టిస్తున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ఇప్పుడు సమస్యల్లో కూరుకుపోతోంది ఏ టైంలో ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొన్నాడో గాని నుంచి ఆ సంస్థ ఉద్యోగులకు యూజర్లకు కష్టాలు తప్పడం లేదు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడంతో దాని తలరాత మారుతుందనుకున్నారు అయితే మస్క్ చేతిలోకి వచ్చినప్పటి నుంచి ట్విట్టర్ పిట్ట విలువిల్లాడుతోంది ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ట్విట్టర్లో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు కొత్త యజమాని మస్క్ దాదాపు సగం మంది ఉద్యోగులను సాగునంపారు దాంతో పాటు అవుట్సోర్సింగ్ విభాగంలోనూ కోతలు పెడుతున్నారు ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా వీరిలో నాలుగు వేల నాలుగు వందల మందిని తొలగించారు వీరికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి పంపించేస్తున్నారు ఒకవైపు సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న మస్క్ మరోవైపు ఆదాయం పెంచుకునేందుకు యూజర్లపై పడ్డారు బ్లూటిక్ తో డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్ సంస్థలు ప్రముఖులు జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలను పరిశీలన చేసి ఈ బ్లూటిక్ ను ఇచ్చేవారు దీనివల్ల ఆ అకౌంట్ వారిదే అనే విషయంలో స్పష్టత ఉండేది అయితే ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత ఈ బ్లూటిక్ విషయంలో ప్రీమియం సేవలను ప్రవేశపెట్టారు దీని ప్రకారం ఎటువంటి పరిశీలన లేకుండానే నెలకు ఎనిమిది డాలర్లు చెల్లించి బ్లూటిక్ ను పొందే వీలు ఉంది దీంతో కొంతమంది ప్రముఖులు సంస్థల పేరిట నకిలీ ఖాతాలు తెరిచి కొందరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు దీనివల్ల ఏది అధికారిక ఖాతానో ఏది నకిలీ అకౌంటు అనే విషయంలో గందరగోళం ఏర్పడింది దీనిపై చాలా మంది యూజర్లు ఆందోళన చేయడంతో ట్విట్టర్ ప్రస్తుతానికి ఈ సేవలను ఆపేసింది నకిలీ ఖాతాలు పెరిగిపోవడంతో నిలిపివేసిన బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ను ఎప్పుడు మళ్లీ ప్రారంభిస్తారనే దానిపై మస్క్ క్లారిటీ ఇచ్చారు ఈ వీకెండ్ లోగా తిరిగి ట్విట్టర్ బ్లూ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఇప్పటికే బ్లూటిక్ నిర్ణయంపై విమర్శలు వచ్చినా మళ్లీ దాన్ని తిరిగి తీసుకురావడానికే మస్క్ ప్రయత్నిస్తున్నారు మస్క్ తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల కేవలం ట్విట్టర్కే కాదు ఇతర సంస్థలు నష్టపోతున్నాయి ట్విట్టర్ బ్లూటిక్ కోసం ఎనిమిది డాలర్లు వసూలు చేయడం ఓ కంపెనీ సంపద లక్ష ఇరవై వేల కోట్లు ఆవిరి కావడానికి కారణమైంది అమెరికాలో ఎలీ లి అండ్ కంపెనీ మధుమేహం బాధితులకు ఇన్సులిన్ తయారు చేస్తుంది శుక్రవారం ఈ కంపెనీదిగా పేర్కొంటున్న బ్లూటిక్ ఖాతా ట్విట్టర్లో ఇన్సులిన్ ను ఉచితంగా ఇస్తున్నామని ప్రకటించినందుకు సంతోషిస్తున్నామని ట్వీట్ చేసింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ప్రారంభించిన ఎలీలిల్లీ ఓ ప్రైవేట్ రంగ సంస్థ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది దీంతో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను విక్రయించడం మొదలుపెట్టారు ఈ తప్పుడు బ్లూటిక్ ఖాతా చేసిన ట్వీట్ కారణంగా ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం పతనమయ్యాయి దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువలో పదిహేను బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది విషయం తెలుసుకున్న ఎలీ లిల్లీ వెంటనే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చుకుంది గతంలో ప్రచారమైన ట్వీట్ ఓ నకిలీ ఖాతాదని వెల్లడించింది అప్పటికే ఆ సంస్థ షేర్లు మూడు వందల అరవై ఎనిమిది డాలర్ల నుంచి మూడు వందల నలభై ఐదు డాలర్లకు పడిపోయింది ప్రముఖ ఆయుధ తయారీ సంస్థ లాఖిడ్ మార్టిన్ కు కూడా ట్విట్టర్ బ్లూటిక్ సెగ తాకింది ఈ సంస్థ పేరిట ట్విట్టర్ బ్లూటిక్ ఖాతా పుట్టుకొచ్చింది ఇజ్రాయెల్ సౌదీ అరేబియా అమెరికా దేశాల మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు ముగిసే వరకు ఆయుధాలు విక్రయించమని ట్వీట్ చేశారు దీంతో ఆయా దేశాలకు ఆయుధ విక్రయాలు ఆపితే సంస్థ నష్టపోవడం ఖాయమని భావించిన ఇన్వెస్టర్లు షేర్లను అమ్మడం మొదలుపెట్టారు దీంతో ఈ కంపెనీ షేర్ ధర ఐదు పాయింట్ ఐదు శాతం పతనం కావడంతో భారీగా మార్కెట్ విలువ ఆవిరయ్యింది ఇలా ట్విట్టర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని సంస్థల పాలిట యమపాశంలో మారాయి కోట్ల రూపాయల్లో వాటికి నష్టం జరిగింది ఎనిమిది డాలర్లు చెల్లించి బ్లూటిక్ పొందుతున్న వారు తమ ప్రత్యర్థులపై ఈ విధంగా పగ తెచ్చుకుంటున్నారు కొందరు ఆకతాయిగా చేస్తే మరికొందరు కావాలనే ఇలా నకిలీ ఖాతాలతో నష్టాలు కలిగిస్తున్నారు వచ్చినప్పటి నుంచి కష్టాలు సమస్యలు పెరిగిపోతున్నాయి దీంతో సంస్థ నష్టాలు ఎక్కువయ్యాయి స్వయంగా మస్కే తమ సంస్థ దివాలా తీయొచ్చు అని అన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సీఈఓ ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు ట్విట్టర్ ను పెనం మీద నుంచి పొయ్యిలో పడేలా చేస్తున్నాయి ఉద్యోగుల తొలగింపు బ్లూటిక్ పెయిడ్ వెరిఫికేషన్ ట్విట్టర్ లో అడ్వర్టైజ్మెంట్స్ నిలిపివేసే సంస్థల సంఖ్య రోజురోజుకి పెరిగిపోవడంతో ఆ సంస్థ దివాలా తీసే ప్రమాదం పొంచి ఉంది నలభై నాలుగు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన రెండు వారాలకే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు పైగా సంస్థ ఎదుగుదలలో ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించిన వారిని మస్క్ సాగనంపగా మరికొందరు వైదొలిగారు సంస్థ ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించే ట్విట్టర్ సీనియర్ ఉద్యోగులు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు ట్విట్టర్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది ఇటీవల కాలంలో ట్విట్టర్లో జరుగుతున్న వరుస పరిణామాలపై అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ట్రేడ్ ఏజెన్సీ కమిషన్ ఎఫ్టీసీ సీరియస్గా ఉంది చట్టాలను ధిక్కరిస్తూ కార్యకలాపాలు నిర్వహించే సంస్థల విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని ఎఫ్టీసీ స్పష్టం చేసింది మే నెలలో యూజర్ల ఫోన్ నంబర్లను ట్విట్టర్ దుర్వినియోగం చేసింది భద్రతా కారణాల కోసం మాత్రమే సమాచారాన్ని సేకరించినట్లు వినియోగదారులకు తెలిపింది అదే అంశంపై ఎఫ్టీసీ ట్విట్టర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ట్విట్టర్ నూట యాభై మిలియన్ డాలర్లను ఎఫ్టీసీకి చెల్లించడానికి అంగీకరించింది సంస్థలోని పరిణామాలపై ఎఫ్టీసీ ట్విట్టర్ మధ్య జరిగిన ఇంటర్నల్ మెయిల్స్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి ఆ వివరాల ప్రకారం ఎలాన్ మస్క్ భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదముంది వచ్చే ఏడాది కంపెనీ బిలియన్ల డాలర్లను కోల్పోవచ్చని మస్క్ తమ ఉద్యోగులను హెచ్చరించినట్లు సమాచారం ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నష్టం కేవలం ట్విట్టర్కే పరిమితం కావడం లేదు అది మస్క్ పైన కూడా ప్రభావం చూపుతోంది ట్విట్టర్ ఎఫెక్ట్ తో మస్క్ సంపద మంచులా కరిగిపోతోంది ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఎలన్ మస్క్ సంపద ప్రస్తుతం నూట తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఉండగా మార్కెట్ వాల్యూ ఆరు వందల ఇరవై రెండు బిలియన్ డాలర్లుగా ఉన్న టెస్లా సంస్థలో ఆయన వాటా పదిహేను శాతం ఉంది అయితే ఇప్పుడు టెస్లాలో ఉన్న మస్క్ వాటా తగ్గిపోతున్నట్లు యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశారు మస్క్ ఒకసారి విమర్శలు మరోసారి ట్విట్టర్ పై తనకు ఉన్న ఆసక్తిని బయటపెడుతూ వచ్చారు జనవరి నుంచి ట్విట్టర్లో కొద్ది కొద్దిగా షేర్లు కొనుక్కుంటూ వచ్చిన మస్క్ ఏప్రిల్ నాటికి మూడు బిలియన్ డాలర్లు విలువ చేసే తొమ్మిది శాతం పైగా వాటాలు దక్కించుకున్నారు అదే నెలలో ట్విట్టర్ని కొనేందుకు విడివేశాడు షేర్లు ఒక్కింటికి యాబై నాలుగు పాయింట్ రెండు సున్నా డాలర్లు ఇచ్చి నలబై నాలుగు బిలియన్ డాలర్లకు కంపెనీని కొనిస్తానంటూ ఆఫర్ ఇచ్చారు ఆ నిర్ణయంతో టెస్లా కంపెనీ దాదాపు సగం మార్కెట్ విలువను కోల్పోయింది అతని నికర విలువ డెబ్బై బిలియన్లకు పడిపోయింది అయితే కొనుగోలు అనంతరం మస్క్ ట్విట్టర్ పై దృష్టి సారించడం టెస్లాను పట్టించుకోకపోవడంతో టెస్లాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు దీనికి తోడు ఈవీ మార్కెట్లో టెస్లాకు పోటీగా ఇతర ఆటోమొబైల్ కంపెనీలు ఈవీ కార్లను తయారు చేస్తుండటం వంటి భయాలతో మదుపరులు టెస్లాలో పెట్టిన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటున్నారు ఇవన్నీ మస్క్ సంపద కరిగిపోవడానికి కారణాలవుతున్నాయి ఏ వ్యాపారవేత్తైనా లాభాల కోసమే కంపెనీలను కొంటారు మస్క్ అందుకు అతీతమేమీ కాదు అందుకే బ్లూటిక్ ఉద్యోగుల తొలగింపు వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది ట్విట్టర్ కు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు యూజర్లు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు బ్లూటిక్ కోసం ఎక్కువ నిడివిగల వీడియోలను చూడాలి అన్నా పోస్టు చేయాలన్నా డబ్బులు వసూలు చేయటం ప్రారంభించటంతో కొందరు యూజర్లు ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేసి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వైపు వెళ్తున్నారు ఇప్పటి వరకు పట్టిందల్లా బంగారం కానీ మస్క్ కు ఇప్పుడు షాక్లు తగులుతున్నాయి తాను తీసుకుంటున్న నిర్ణయాలు ట్విట్టర్ ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి అయితే ఇదంతా మస్క్ కావాలని పక్కా బిజినెస్ మెన్ లా ఆలోచిస్తున్నారా ఉచితంగా ఇచ్చేందుకు తానేమి దాతను కాదు అని డబ్బులు కట్టలేని యూజర్లు ఉంటే ఎంత పోతే ఎంత అని ఆలోచిస్తున్నారా మస్క్ ట్విట్టర్ కొనుగోలు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటయ్యాలంటూ అక్కడి పౌరులకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు దీనివల్ల దేశంలోని రెండు పార్టీల మధ్య అధికారం సమతుల్యంగా ఉంటుందని చెప్పారు దీనిని బట్టి తటస్థుడిగా ఉండటానికి తానేమీ ఇష్టపడట్లేదని బహిరంగంగానే చెప్పినట్టయింది వర్తమాన స్థితిని మిత్రులతో పంచుకోవాలి అన్న జాగ్డోర్సీ ఆలోచనతో రెండు వేల ఆరులో ట్విట్టర్ మొదలయ్యింది మైక్రో బ్లాగింగ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ గా అమెరికాలో ఏర్పాటైన ట్విట్టర్ ఇప్పుడు నూట ముప్పై కోట్లకు పైగా ఖాతాలతో దానికదే ఓ పెద్ద వ్యవస్థ ప్రపంచంలో అత్యధికలు వాడుతున్న మొబైల్ యాప్లలో ఆరవ స్థానం కొన్నాళ్లుగా అనేక వివాదాలు ఎదుర్కొన్న ప్రత్యామ్నాయ సమాచార భావ ప్రకటన వేదికగా అపరిమిత ప్రభావం చూపిన ఘనత ఈ టీనేజ్ యాప్తే మస్క్ రాకతో ట్విట్టర్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ నుంచి ప్రైవేటుకు మారిందే అంటే సదరు వేదికపై విచక్షణాధికారం ఆయనదే బయటి పర్యవేక్షణ పరిశీలన తగ్గనున్నాయి అంటే గతంలోనే పారదర్శకత జవాబుదారితనం లేదని విమర్శలు ఎదుర్కొన్న ట్విట్టర్లో అవి మరింత క్షీణించవచ్చు కానీ విభిన్న అభిప్రాయాలున్న వారితో సమాచార నియంత్రణ మండలి పెడతానంటున్నారు వివాదాలతో ట్విట్టర్లో శాశ్వత నిషేధానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆ మండలిలో ఉంటారట కానీ మస్క్ బిజినెస్ చరిత్రను చూసిన వాళ్లెవరూ ఆయన మాటల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు నియంత్రణను సడలిస్తే అనధికార ఖాతాలతో పెద్ద సంఖ్యలో తనంత తానే పోస్టులు పంపే ఇంటర్నెట్ అయిన స్పామ్ బోట్లతో విద్వేషపరులు ట్విట్టర్ను ఇష్టానికి ఆడించగలుగుతారు ఈ విద్వేష వ్యాఖ్యాతల హోరులో అసలు యూజర్ల స్వరం వినిపించకుండా పోతుంది మరోపక్క ఇప్పటిదాకా ఉచితమైన ధృవీకృత బ్లూటిక్ నెలవారీ రుసుము కట్టకుంటే పోతుంది ధృవీకృత ఖాతా లేకపోయేసరికి ప్రముఖులు బ్రాండ్లు ప్రభుత్వాధికారుల పేర్లతో నకిలీ ఖాతాదారులు ఏవేవో పోస్టు చేస్తారు తప్పుడు వార్తలు మరింతగా ప్రజల్లో వ్యాపిస్తాయి అటు ట్రంప్ను చేరదీయడం ఇటు బ్లూటిక్కు కు నెలవారీ రుసుము ట్విట్టర్ కు తిరోగమన చర్యలే నలభై దేశాల్లో తన సంస్థల వ్యాపారం ఉన్న మస్క్ ఆ ప్రభుత్వాలకు చికాకు కలిగేలా ట్విట్టర్లో స్వేచ్ఛను అనుమతించడము అనుమానమే యాప్ లో మార్పులు తేవడంలో పెద్ద సంఖ్యలో పోస్టులు చేసే స్పామ్ ఖాతాలను తొలగించడంలో నత్త నడకన నడుస్తున్నారంటూ మస్క్ కొద్ది నెలలుగా ట్విట్టర్ పై విమర్శలు చేస్తూ వచ్చారు ఇప్పుడు వచ్చి రాగానే తనదైన ముద్రకు ప్రయత్నిస్తున్నారు రాత్రికి రాత్రి ట్విట్టర్ రూపు మార్చేయాలని తాపత్రయపడుతున్నారు తోటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్ ల స్థాయి మార్కెట్ విలువకు చేరుకోలేక గత పదేళ్లలో ఎనిమిదేళ్లు ఈ తుర్రుపిట్ట నష్టాలే చవిచూసింది కాబట్టి ప్రతిభావంతుడైన వ్యాపారిగా మస్క్ తొందర అర్థం చేసుకోవచ్చు కానీ ట్విట్టర్ ను కొనేశా కాబట్టి ఏదైనా చేస్తా అన్ని నిబంధనలకు అతీతుల్ని అనుకుంటే కష్టం అటు ఉద్యోగుల తొలగింపుపై మస్క్ను సమర్థించే వాళ్లు ఉన్నారు దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని ఫైర్ చేయడం తొలిసారి కాదని యాపిల్ సైతం అర్ధాంతరంగా ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చిన చరిత్రనే ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు స్టీవ్ జాబ్స్ నాలుగు వేల ఒక వంద యాపిల్ ఉద్యోగుల్ని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు అయితే నాటి యాపిల్ పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు స్టీవ్ జాబ్స్కు కు అసలు పోలికే లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మాస్క్ డబ్బు కోసం ఉద్యోగుల్ని తొలగించారని స్టీవ్ జాబ్స్ సంస్థ కోసం ఉద్యోగుల్ని తొలగించాల్సి వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు కొత్త ఫీచర్లను తయారు చేయాలంటే ఫైర్ చేసిన ఉద్యోగుల పనితరం అనుభవం అవసరం కానీ ట్విట్టర్ మేనేజ్మెంట్ వారిని గుర్తించకుండానే పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి సాగనంపింది ఇప్పుడు జరిగిన తప్పిదాన్ని గుర్తించిన ట్విట్టర్ యాజమాన్యం ఆ ఉద్యోగుల్ని సంప్రదించి తిరిగి వారు విధుల్లో చేరేలా మంతనాలు జరుపుతోందట బిజినెస్ లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తప్పవు అలాంటిదే బ్లూటిక్ వ్యవహారం కూడా దీని నుంచి ట్విట్టర్ ఎంత త్వరగా రికవర్ అవుతుందో చూడాలి ప్రముఖులు పాపులర్ పేర్లతో అకౌంట్ క్రియేట్ చేసి సరదా కంటెంట్ పోస్ట్ చేసే వాళ్లను నియంత్రించాలని నిర్ణయించారు మస్క్ పేరడి అని లేబుల్ లేకుండా కొనసాగే అకౌంట్లపై శాశ్వతంగా వేటు ఉంటుందన్నారు మస్క్ అలాగే వీడియోలను అప్లోడ్ చేయడానికి వాటిని చూసేందుకు ప్రయత్నించే వీక్షకుల నుంచి ఛార్జీలు వసూలు చేసేలా మస్క్ టీం ఒక ఫీచర్ పై వర్క్ చేస్తోంది పేవాల్డ్ వీడియో అని పిలిచే ఈ ఫీచర్ను మరో రెండు మూడు వారాల్లో సిద్ధం చేయాలని మస్క్ కోరుకుంటున్నట్లు నివేదించింది అలాగే టైం డ్యూరేషన్ ఎక్కువ ఉన్న వీడియోలు లేదా ఆడియోను పోస్టు చేయాలనుకునేవారు ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇలా వరుసగా మూడు ఫీచర్లను వినియోగించుకున్న యూజర్లు అదనపు ఛార్జీల బాదుడు భరించాల్సిందే ఒకవైపు ఉద్యోగుల్ని తీసేస్తున్న మస్క్ మరోవైపు తన ఉద్యోగులతో ఎక్కువ వర్క్ చేయిస్తున్నారు కంపెనీ కష్టాల్లో ఉందని రోజుకు పన్నెండు గంటల వరకు పని చేయాలని కోరారు అయితే వారికి చెప్పడమే కాదు తాను కష్టపడి పనిచేస్తానంటున్నాడు ఈ ప్రపంచ కుబేరుడు మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నవారని తప్పుబట్టారు విమర్శలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు మస్క్ సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేని వారే అతడిపై విమర్శలు చేస్తున్నారని మయే అభిప్రాయపడ్డారు మస్క్ ఏ బిజినెస్ చేసినా ఫాస్ట్ రిజల్ట్స్ ఆశిస్తారు అత్యంత వేగంగా ఎదగాలని స్లో అండ్ స్టడీ వింది అంటే కుదరదని చెప్పేస్తారు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉద్యోగులందరినీ పరిగెత్తిస్తారు ఒత్తిడి కూడా అధికంగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి టెస్లా కార్ల సేల్స్ విషయంలో ఆ సంస్థ ఉద్యోగులపై ఉన్న ఒత్తిడిని దీనికి ఉదాహరణగా చూపిస్తారు ఎవరేమనుకున్నా మస్క్ మాత్రం మనసులో ఏమనుకుంటారో అదే చేస్తారు బిజినెస్ మ్యాన్ పని లాభార్జనే తప్ప ప్రజల సంతృప్తి కాదనేది ఆయన సిద్ధాంతం దాన్ని నమ్ముకొని అత్యంత వేగంగా బిలియనీర్ల లిస్టులో చేరిపోయారు ఇప్పటికీ టాప్ బిలియనీర్ గా ఉన్న మస్క్ రేపు ప్రపంచాన్ని మార్చేది తన కంపెనీలేనని బలంగా నమ్ముతారు టెస్లాతో ఆటోమొబైల్ స్టార్లింకుతో ఇంటర్నెట్ స్పేస్ ఎక్స్తో ఎరోస్పేస్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారని చెబుతుంటారు ఒక కంపెనీకి యజమానిగా మారగానే నిర్ణయాలు మారుతాయి దానికి ప్రజలతో పెద్దగా సంబంధం ఉండదు కానీ సోషల్ మీడియా అలా కాదు సామాన్యుల మాధ్యమంగా పేరు తెచ్చుకున్న ట్విట్టర్ లాంటి కంపెనీల్లో చిన్న విధానం మారినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మస్క్ నిర్ణయాలతో ట్విట్టర్ బంగారు బాత్ అవుతుందో ఆయన నిర్ణయాలపై వ్యతిరేకతతో యూజర్లు ట్విట్టర్ నుంచి క్విట్ అవుతారో చూడాల్సి ఉంది